న్యూస్ దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ జరిగిన సమయంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర వహించారు బస్సు డ్రైవర్ బాషా. ఘటనలు జరిగిన తర్వాత అక్కడికి చేరుకుంటున్న బాషా వెంటనే గాయపడ్డ వారిని ఆసుపత్రులకు బస్సులో తరలించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో బాషాను అడిగి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. బాంబు పేలుళ్ల ప్రత్యక్ష సాక్షి, అలాగే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి బాషా మనతో ఉన్నారు. ఈ బాషానే ఆ రోజు చాలా మందిని రక్షించగలిగాడు. ఈ జరిగినటువంటి సంఘటనను చూసిన తర్వాత ఆ ఎదురుగా బస్టాండ్కు ఎదురుగా ఉన్నటువంటి బాషా వెంటనే చేరుకొని అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి చలించిపోయాడు. మూడు బస్సులను వెంటనే ఆయన బస్సు డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్ కాబట్టి ఇమీడియట్గా సమాచారం వాళ్ళకిచ్చి మూడు బస్సులను ఇక్కడికి స్పాట్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులను ఆ బస్సులోకి చేర్పించాడు. ఆయనతో మాట్లాడదాం. మీరు ఆ రోజు ఇక్కడే ఆ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ రోజు గురువు ఇక్కడ టీ తాగడానికి నిలబడ్డాం అండి. అక్కడ రోడ్ అవతల ఫస్ట్ అక్కడ ఉన్నాడు సార్, మీ దగ్గర బ్లాస్ట్ అయింది, మేము బస్సు టైర్ పగిలిన సప్లై వచ్చింది, పెద్ద శబ్దం ఏం రాలేదు. అక్కడ నుండి జనాలంతా ఇటు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఏమైందని మేము టీ వదిలేసి అటు పరిగెట్టినాం, టెంపుల్ అవతలకు వచ్చినాం, జస్ట్ ఆ టెంపుల్ అవతలకు వచ్చినాము. ఈ బ్లాస్ట్ జరిగింది విత్ ఇన్ సెకండ్, ఒక 30-40 సెకండ్ల దారిలో ఇది జరిగింది. చూస్తే ఇక్కడ శవాల గుట్టలు ఉన్నాయండి. మాకు అప్పుడు అర్థమైపోయింది ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని శవాల గుట్లు ఉన్నాయి. అక్కడ కుప్పలు కుప్పలుగా క్షతగాత్రులు ఉన్నారు. ఒక 3 అంబులెన్స్లు వచ్చినాయి, ఏమూలేదు, సరిపోలేదు. మేము ఇమీడియట్గా ఇక్కడ ఆగిన బస్సులు టర్న్ చేసుకొని వచ్చి మేము అక్కడ ఫస్ట్ ఒక బస్సులో 25 మంది, తర్వాత బస్సులో ఒక 20 మంది, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ హాస్పిటల్ వేసి వివిధ దోకాల్లో పంపించడం జరిగిందండి. అది ఎంత సమయం పట్టింది వాళ్ళందరినీ పంపించడానికి? నాకు ఒక 20 నిమిషాలు పట్టింది సార్. 20 మినిట్స్లో మాక్సిమం షిఫ్ట్ చేసేసిన ఇక్కడ నుండి. అంటే రెండు ప్లేసుల నుంచి చేశారా? ఒక్క దగ్గర అది ఒక్కటే ఉన్నారు సార్. మీ బస్ స్టాప్ అండి, ఇక్కడికి రాలేదు. అక్కడే 70 మంది ఉన్నారా? అక్కడే ఎక్కువ ఉన్నారండి, ఎక్కువ చెదగలేదు. అక్కడే ఇక్కడ మటుకు చనిపోయారు 12 మంది, అక్కడ ఇద్దరు చనిపోయారు. అక్కడ అది సార్ చనిపోయిన 70 మందికి ఒక 100 మంది వరకు అక్కడే ఉన్నారు. మీరు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు, ఏమని ఇచ్చారు అప్పుడు? ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇచ్చారండి, వీళ్ళకి తగిన శిక్ష ఇవ్వాలని చెప్పి ఇచ్చారండి. అదండి ఏమని రాశారు అంటే మిమ్మల్ని ఎందుకు కంప్లైంట్గా వాళ్ళు తీసుకున్నారు? నన్ను ఎందుకంటే అక్కడ రావడానికి ఆ రోజు ఇక్కడ బాంబు బ్లాస్ట్ జరిగిన అందరూ అడ్డుపరిగెట్టారు, ఎవరు రాలేదు. నేను ఫస్ట్ ఇక్కడ పరిగెట్టు వచ్చి అంబులెన్స్ వచ్చే సమయానికి ఇక్కడ అట్టిపల్లి బళ్ళు వాళ్ళు, ఆటో వాళ్ళు అందరూ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. తక్షణం ఎంతమంది ఉన్నారో వాళ్ళని చేతుల మీద తీసుకొని ఆటోలలో అంబులెన్స్లో ఎక్కడం జరిగింది. ఇక్కడ చూస్తే గుట్టలు గుట్టలుగా క్షతగాత్రులు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాకుండా అప్పుడే మా బస్సు అక్కడ ఆగి ఉంది. బస్సు తీసుకొని అక్కడ బస్ స్టాప్లో పెట్టి తక్షణం ఆ బస్సులో ఎక్కించి ఉస్మాని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు ఆ క్షతగాత్రులు? ఏమంటున్నారు వాళ్ళు రోదనలో, వాళ్ళు చెప్పే మాటల్లో ఏమి మీకు వినిపించింది? వాళ్ళు శాతమైన వరకు కాపాడండి తప్ప వేరేది ఏమనట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి అంత తీవ్రమైన గాయాలు జరిగినాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్ళి కూడా వాళ్ళకి స్పృహ లేదు. అది చిమ్మ చీకటి అయిపోయింది. బాంబు బ్లాస్టింగ్ వల్ల మొత్తం వైరింగ్ అది అవుతుంది, చిమ్మ చీకటి అయిపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు వచ్చి మమ్మల్ని రక్షిస్తారని చూస్తున్నారే తప్ప మేము ఏ పరిస్థితిలో ఉన్నాం మనకి చూడట్లేదు సార్. వాళ్ళు మీరు ఒక్కరైనా మీకు ఎవరైనా సహాయం చేశారా? ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ ఎవరైనా వచ్చారా అక్కడికి? లోకల్గా మా ఫ్రెండ్ అడ్వకేట్ ఉంటాడండి, బి శివకుమార్ అని, ఆయన వచ్చాడు. తర్వాత మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత ఎరకిపల్లె పళ్ళ వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నెక్స్ట్ చాలా భారీతో తొందరగా షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ సహకారంతో. ఇవాళ మీరు ఎవరైతే ఎవరినైతే కాపాడారో ఆ ఘటనకు కారణమైన వాళ్ళందరికీ ఉరిశిక్ష పడింది. నిజంగా మీరు హర్షిస్తున్నారా? చాలా సంతోషిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఈ ఉరిశిక్ష తక్షణం అమలు చేయాలని కోరుతున్నాను. రాష్ట్రపతి బిక్షాని, సుప్రీంకోర్టు అని, హైకోర్టు అని పొల్లాంగ్ చేయకుండా ఈరోజు శిక్ష వచ్చింది. వచ్చింది వీక్ 10 డేస్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఉరిశిక్షేస్తే చనిపోయిన వాళ్ళకి కానీ క్షతగాత్రులకు కానీ కొంచెం మనకి న్యాయం చేసిన వాళ్ళం అవుతుంది. నిజంగా మనం ఈ భాషకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సంఘటన జరిగిన క్షణంలోనే ఆయన ఆ స్పాట్కు చేరుకొని వాళ్ళందరినీ కూడా క్షణాల్లో 20 నిమిషాల్లోనే ఆ బస్సులో, ఆర్టీసీ బస్సులో ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఆయన నిజంగా వివరించారు. ఆయన నిజంగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఇచ్చినటువంటి లిఖితపూర్వక ఫిర్యాదులో కూడా వాళ్లను కఠినంగా శిక్షించాలని సంఘటన జరిగిన రోజే పోలీసులను కోరాడు. మరి నిజంగా ఆయన శ్రమ ఫలించింది, అలాగే ఆయన ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది. వాళ్లకు ఆ 5 గురికి కూడా ఉరిశిక్ష, ఆయన కోరుకున్నటువంటి శిక్షనే కోర్టు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ లక్ష్మణ్తో అరవింద్ శర్మ ఇంటర్.